Ready, take action. హాయ్ యూట్యూబ్ ప్రేక్షకులకి బృందారక టీవీ తరపున స్వాగతం, సుస్వాగతం. సినిమా అనే మాధ్యమం ద్వారా మనం మంచి మంచి సినిమాలు చూస్తాం. మరి ఆ సినిమా తయారీ కథ ఏంటి, అదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకునే ముందు మరి నా బృందారక టీవీని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి బెల్ని ప్రెస్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. సినిమా కథ అంటే, సినిమా కథ అంటే మళ్ళీ థామస్ అల్వా ఎడిసన్, మళ్ళీ ఆయన అసిస్టెంటే ముందుగా కనిపెట్టాడు ఎడిసన్ కన్నా. తర్వాత ముంబైలో అప్పటి బొంబాయిలో పలానా రోజు ప్రదర్శన జరిగింది, పలానా ఆలం ఆరా, ఇలాంటి ప్రస్తావన నేను చెప్పట్లా. అసలు సినిమాని ఎలా తయారు చేస్తారు, సినిమా తయారీ గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి కనుక ఆ ఐడియా వస్తే డైరెక్టర్ని కన్సల్ట్ చేస్తాడు. డైరెక్టర్కి డైరెక్టర్ అవ్వాలని, డైరెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రొడ్యూసర్ని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా డైరెక్టరే రైటర్ అవుతున్నాడు. అలా కాకుండా రైటర్ వేరు, డైరెక్టర్ వేరు కూడా ఉన్నారు. తను అనుకున్న లైన్ని రైటర్కి చెప్పడం, లేదా రైటర్ చెప్పిన లైన్ని డైరెక్టర్ నచ్చడం, ఆ విధంగా ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద ఏదేమైనా కానీ సినిమా తీయాలి అని దర్శక నిర్మాతలు సంకల్పం కనుక పడితే సినిమా నిర్మాణానికి మొట్టమొదటి మైల్ స్టోన్ పడిందని మనం చెప్పవచ్చు. ఇక స్టార్ట్ అవుద్ది. డైరెక్షన్ స్టాఫ్, వాళ్ళకు ఒక ఆఫీసు, ఆఫీసులో డైరెక్షన్ స్టాఫ్ అనుకున్న కథని దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే అల్లుకుంటూ రైటర్తో కూర్చుంటూ రైటర్ చెప్తే పలానా సినిమాలో ఇలా జరిగింది, పలానా సినిమాలో ఇలా జరిగింది, మనం కొత్తగా ఏం చెప్తున్నాం, ఆ విధంగా డిస్కషన్స్ జరిగి ఒక కథ తయారు చేయటం, దానికి డైలాగులు రాసుకోవటం. తయారీలోనే ఈ టెక్నీషియన్స్ అయితే బాగుంటుంది, ఈ ఆర్టిస్టులు అయితే బాగుంటుంది అని చెప్పి అభిప్రాయపడ్డం. డైరెక్టరు ఫైనల్ జడ్జిమెంట్ డైరెక్టర్దే, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వీళ్ళైతే బాగుంటారు అని చెప్పి స్థిరంగా చెప్పడం. ప్రొడ్యూసరు వీళ్ళెందుకు కాదు అంటే వీళ్ళు ఈ కారణం వల్ల అని నిజంగా ప్రొడ్యూసర్ బెటర్ అని చెప్తే యాక్సెప్ట్ చేయటం, లేదంటే దీనికి ఈ కారణం వల్ల వీరు సూట్ కావట్లేదు, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ ఇలా లేదు, లేకపోతే ఇంతకుముందే ఇలాంటి సబ్జెక్టుతో నేపలానా సినిమా చేశారు కదా అని కరెక్ట్గా అనాలిసిస్ చేసి దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చి ఆర్టిస్టుని ఎంచుకోవటం, టెక్నీషియన్స్ ఎంపిక జరగడం, సెట్లోకి వెళ్ళడం. సెట్లో మొట్టమొదట డైరెక్టర్కి రైట్ హ్యాండ్ అంటూ ఉంటే అది కెమెరామ్యాన్. డైరెక్టర్ అనుకున్న విజన్ని చక్కగా తెర రూపాన్ని తెర మీద తీసుకొచ్చి చూపించేవాడు మొట్టమొదట కన్ను కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ అలాగే సెట్ ప్రాపర్టీస్, సెట్స్ వేసి మంచి జనరంజకంగా ఆ దృశ్యాన్ని కనులకింపుగా చూపించేవాడు కళాదర్శకుడు. అలాగే రైటర్ రాసిన సంభాషణలు కానీ సీన్స్ని కానీ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుంటే వాటిని చక్కగా వ్యక్తపరచడానికి నటీనటులు, వాళ్ళు బాగా కనబడడానికి మేకప్, మేకప్ మ్యాన్ వాళ్ళు, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మంచి వస్త్రాలంకరణ చేసి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు చేసే షూటింగ్ని సవ్యంగా జరగడం కోసం ఆ సెట్లో ప్రొడక్షన్ వాళ్ళు, వీళ్ళు లేకపోతే మంచినీళ్ళ నుంచి ఫుడ్ వరకు మధ్య మధ్యలో సేద తీర్చేది, పలకరించేది వాళ్ళు. అలాగే వేళకి రావడానికి పోవడానికి ట్రావెలింగ్ డ్రైవర్స్, వీళ్ళని అనుసంధానం చేసే, వీళ్ళందరినీ అనుసంధానం చేసే ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్కి సహకరించే కెమెరా అసిస్టెంట్లు,
సీన్ బాగా రావడం కోసం, సెట్ని బాగా ఎలివేట్ చేయడం కోసం, ఆర్టిస్ట్ని సక్రమంగా ప్రమోట్ చేయడం కోసం లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టరు, ఆ మ్యూజిక్ తగిన డాన్స్ డైరెక్టర్, అది ట్రాక్ అండ్ ట్రాలియా, జూమ్ లేకపోతే క్రేనా, టెక్నీషియన్స్ వాళ్ళకి న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రెస్ రిపోర్టర్లు, చక్కని స్టిల్స్ని చేసే స్టిల్స్ వాళ్ళు, సినిమా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చేయించే, సారీ సినిమా అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసే ఎడిటర్, డబ్బింగ్ చేయించే ఇంజనీర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాత సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని సెన్సార్ కార్యక్రమాలు చేయడం కోసం సెన్సార్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక స్టాఫ్, దానికి సంబంధించిన మేనేజర్స్, ఇట్లా సినిమా ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన ఈ సినిమాని పోస్టర్స్ తయారు చేయడం కోసం పోస్టర్స్ డిజైన్స్ పబ్లిసిటీ వారు, ఏరియాల వారుగా ప్రమోట్ చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్, సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ యాజమాన్యం అంటే ఎగ్జిబిటర్స్, ఇట్లా అందరి సమిష్టి కృషితో సినిమా నిర్మాణం అవుతుంది. ఈ విధంగా ప్రొడ్యూసర్ నుంచి మొదలైన ఆ ప్రయాణం ప్రేక్షకుడికి చేరి ప్రేక్షకుడి తీర్పుతో ముగిసిపోతుంది. సో సినిమా తయారీ అనే సినిమా కథను విన్నారు కదా. మరిన్ని మంచి వీడియోల కోసం నా బృందార్క టీవీని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి షేర్ చేయండి.